ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత చిరంజీవి గురుగు హిమప్రియకు అభినందన సత్కార సభ సర్వాణి సంస్థల అధినేత అంతవరకు సూర్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గురుగు హిమప్రియ తీవ్రవాదులకు భయపడకుండా అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి తీవ్రవాదులతో సుమారు 6 గంటలు మాట్లాడిందని, ఆర్మీ బృందం తీవ్రవాదులను అదుపులోకి తీసుకోవడానికి కారణమైందని తెలిపారు. తన ప్రాణం కన్నా దేశక్షేమమే మిన్నా అని భావించిన హిమప్రియ శ్రీకాకుళం ఖ్యాతిని, పొన్నం కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసి ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే సుపరిచితురాలిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి గురుగు హిమప్రియ తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మావతి, ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీమతి డి స్వాతి, గుడ్ల దామోదరరావు, పంతులు ప్రకాష్, జేఎం శ్రీను, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆ చల్లదనం, ఆ ప్రేమ, ఆ ఇష్టం అనే పేరులో ఉంది. అమ్మాయికి ఆ భగవంతుడు ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళి ఇంకా దేశ ఇంటిగ్రేషన్లోన, దేశ పరిరక్షణలోన, దేశ సౌభాగ్యతలోన దేశ సేవలు ఉండాలని కోరుకుంటూ, ఈ దేశం మనకు ఏమిస్తుంది కాకట, ఈ దేశాన్ని మనం ఏమిచ్చామంటే పిలుగుకి ముద్రాలేసి నేను సెల్యూట్ చేస్తాను. ఒకరోజు గోల్పత్రలో సైనికుడు చనిపోతే చాలా పూర్ ఫ్యామిలీ ఆ బోరుభద్ర గ్రామంకి వెళ్ళి ఒక శరవాణి స్కూల్లో బస్సులో ఆ ఊరు వెళ్ళి 50 మంది పిల్లలకి ఆ ఇంటి వాతావరణం చూపించి ఆ ఇంట్లో అబ్బాయికి పిల్లవాళ్ళు తెచ్చిపోతే ఆ ఇంటికి నిత్యవసర వస్తువులు అమౌంట్ పెద్ద పెద్ద 100 కోట్లు కాదు, 5 రూపాయలు అమౌంట్ ఇస్తే పిల్లలు ఇన్స్పిరేషన్ కలగాలని, ఆ ఇన్స్పిరేషన్ పిల్లలు చూస్తే దేశభక్తి, మనం ఈరోజు దేశంలో హ్యాపీ పోతున్నాం అంటే సరిహద్దులో లక్ష్యం కనబడి పోతున్నారు, వాళ్ళ ప్రాణం అర్పించడానికి. నాకు ఈ అవార్డు రావడం చాలా సంతోషం ఉంది. నరేంద్ర మోదీజీ తో చేతులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను ఇక్కడ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేనే కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక్కొక్క టాలెంట్.